యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తాత సీనియర్ ఎన్టీఆర్ హిట్ మూవీ దాన వీర సూరకర్ణ రీమేక్ సయ్యనడా, త్రివిక్రమ్తో తనతో చేయాలనుకున్న సినిమాని అందుకే ఆపాడా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికింది. హారిక హాసిని బ్యానర్లో త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీ 500 కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేశారట. ఇది దానవీర సూరకర్ణ రీమేకే అంటున్నారు. అయితే అలాంటి పౌరాణికాలకు ఇప్పుడు మార్కెట్ ఉందా అంటే సీన్లో ఉంది. ఒకవైపు ఎన్టీఆర్ జూనియర్, అలానే మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. మహేష్ బాబుతో సినిమా తీస్తున్న త్రివిక్రమ్ ఆగస్ట్ తర్వాత ఫ్రీ అవుతాట. ఆ తర్వాతే తారక్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేస్తాట. కేవలం స్క్రిప్ట్ వర్కే 9 నెలలు టైం పడుతుందట. అందుకోసమే త్రివిక్రమ్కి 100 కోట్లు ఆఫర్ చేసిందట హారిక హాసిని బ్యానర్. సో 2024లో పట్టాలెక్కి ప్రాజెక్ట్, 2025లో ప్యాన్ వరల్డ్ మూవీగా దండెత్తడం ఖాయమంటోంది. ప్లానింగ్ అలా ఉంది మరి.